అందరికీ నమస్కారం. ఈరోజు బౌద్ధ మతం గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. బౌద్ధ మతంలో మూడవ శాఖ వజ్రయానం. వజ్రయాన శాఖను గొప్పగా అభిమానించిన వంశం పాలవంశం. వజ్రయాన శాఖ మంత్రోచ్చారణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. వజ్రయానం ప్రస్తుతం అమలులో ఉన్న దేశం టిబెట్. వజ్రయానంలో భవిష్యత్ బుద్ధుని పేరు మైత్రేయ. మైత్రేయుని భార్య తార. బౌద్ధ మతంలోని స్త్రీ భిక్షువుల వలన ఈ మతంలో పతనం ప్రారంభమైందని బౌద్ధుడు ఉద్దేశపడ్డారు. ఓ ఆనంద, బౌద్ధ మతంలోకి స్త్రీలను చేర్చుకున్నట్లయితే ఈ మతం మరొక 1000 సంవత్సరాలు మనగలిగి ఉండేదని ఆయన ప్రేషిష్యుడైన ఆనందుడితో అతను చెప్పారు. లలిత కళలకు అధినేత అయిన బుద్ధుని పేరు పద్మపాణి. జ్ఞానానికి అధినేత అయిన బుద్ధుని పేరు మంజూశ్రీ. నాట్య భంగిమలో ఉన్న బుద్ధుని పేరు అమితాభ. ధ్యానముద్రలో ఉన్న బుద్ధుని పేరు అవలోకికేశ్వర. పై పేర్లు అజంతా చిత్రకళలో కనిపించను. ఇక అజీవక మతం చూసినట్టయితే దీన్ని స్థాపించిన వారు మాకలి గోసలిగుత్త. ఇతను వర్ధమానునికి గౌతమునికి సమకాలికుడు, వర్ధమానుని స్నేహితుడు. అజీవక మతస్థులు నిర్ణయుధాన్ని కర్మ తలరాతను విశ్వసిస్తారు. ఈ మతాన్ని పాటించిన మౌర్య చక్రవర్తి బిందుసారుడు. భౌతికవాదం లేదా చార్వాక సిద్ధాంతం, దీన్ని లేవకాయుతవాదం అని కూడా పిలుస్తారు. దీని స్థాపకులు అజీత కేశాంబలి. వీరు భౌతికవాదాన్ని లేదా నాస్తికవాదాన్ని విశ్వసిస్తారు. పంచేంద్రియాలలో చూడలేని తాకలేని వస్తువులను వీళ్ళు విశ్వసించరు. షోడశ మహాజనపదాల యుగం. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన మహాజనపదాల సంఖ్య 16. షోడశ మహాజనపదాలను వివరించిన మొట్టమొదటి గ్రంథం అంగూత్ర నికయ. జనపదం రాజధాని చూసుకున్నట్టయితే అంగ, చెంప, అస్మక, ప్రాధాన్యపురం, బోధన్, అవంతి, ఉజ్జయిని, చేది, శుక్తమతి, గాంధార, తక్షశిల, కురు, హస్తినాపురం, ప్రస్తుతం ఢిల్లీ, కాశీ, వారణాసి, కాంబోజ, రాజపురం, కోసల, శ్రావస్తి, మల్ల, పావపురి, కుషీనగరం, మగధ, రాజగృహం, గిరివ్రజపురం. ఇది తొలి రాజధానిగా ఉండేది. తర్వాత దీన్ని పాటలిపుత్రానికి మార్చారు. ప్రస్తుత పాట్నా. మత్స్య, విరాటనగరం, పాంచాల, కాంపిల్య, సురసేన, మధుర, వజ్జి, వైశాలి, వత్సల, కౌశాంబి. 10 మహాజనపదాలు గంగా పరివాహక ప్రాంతంలో ఆవిర్భవించాయి. షోడశ జనపదాలలో గణరాజ్యాలు మళ్ళా వచ్చి. దక్షిణ భారతదేశంలోని ఏకైక జనపదం అస్మక. గోదావరి నదీతీర ప్రాంతంలో ఆవిర్భవించిన ఏకైక జనపదం అస్మక. మహాజనపదాలలో శక్తివంతమైనది మగధ. మగధ జనపదాన్ని పురాణ కాలంలో పరిపాలించిన గొప్ప చక్రవర్తి జరానందుడు. చారిత్రకంగా మగధను పరిపాలించిన రాజవంశాలు హర్యాంక, శిశునాగ, నంద. హర్యాంక వంశంని చూసినట్లయితే దీన్ని బింబిసారుడు స్థాపించారు. ఇతను వైవాహిక స్నేహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని శక్తివంతం చేశారు. కోసల మహాదేవిని వివాహం ఆడి కాశీని కట్నంగా పొందారు. ఇతని ఆస్థాన వైద్యులు జీవకుడు. తన సరిహద్దు చక్రవర్తి అయిన చండ ప్రచోద మహాసేనుని కామెర్ల వ్యాధిని జీవకుడిని పంపి నయం చేయించారు. ఇతను గౌతమ బుద్ధునికి సమకాలికుడు. ఇతను కుమారుడైన అజాతశత్రువు ఇతనిని హతమార్చి రాజ్యానికి వచ్చారు. అజాతశత్రువు గురించి చూసినట్టయితే భారతదేశ చరిత్రలో మొట్టమొదటి పితృహంతకుడు. ఇతను నిర్మించిన నగరం పాటలీపుత్రం. పాటలీపుత్రం గంగా, షోణ అను నదుల మధ్య కలదు. ఆమ్రపాలి అను నర్తకిని ప్రేమించారు. బౌద్ధ సన్యాసిగా మారిన ఆమ్రపాలి రచించిన గ్రంథం దేరీగాథ. ఉదయనుడు పాటలీపుత్ర నగరాన్ని సర్వాంగ సుందరంగా శక్తివంతంగా తీర్చిదిద్దారు. రాజధానిని రాజగృహం నుండి పాటలీపుత్రానికి మార్చారు. హర్యాంక నగరాన్ని పితృవంశక నగరం అంటారు. శిశునాగ వంశం స్థాపకుడు శైశునాగుడు. ఈ వంశంలో గొప్ప చక్రవర్తి కాల అశోకుడు. ఈ వంశం మగధను 50 సంవత్సరాలు పాలించింది. నందవంశం.
స్థాపకుడు మహాపద్మనందుడు. ఇతను శూద్రకులం వారు అస్మకను ఆక్రమించారు. దక్షిణ భారతదేశంపై దండెత్తిన మొదటి మగధ చక్రవర్తి. ఇతను జైన మతాభిమాని. నందవంశంలో మొత్తం పరిపాలకుల సంఖ్య 9. చిట్టచివరి వారు ధననందుడు. ఇతన్ని హతమార్చి చంద్రగుప్త మౌర్యులు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. భారతదేశంపై విదేశీ దండయాత్రలు. భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీయులు పర్షియన్లు. వీరిని పారసీ అని కూడా పిలుస్తారు. భారతదేశంపై దండెత్తిన మొట్టమొదటి విదేశీయులు మొదటి సైరస్ ది గ్రేట్. సైరస్ ది గ్రేట్ పర్షియాలో అకామినిడ్ అనే వంశాన్ని స్థాపించారు. అకామినిడ్ వంశానికి చెందిన మొదటి డేరియస్ ది గ్రేట్ భారతదేశంలోని సింధు రాష్ట్రాన్ని ఆక్రమించారు. మనం రేపటి వీడియోలో గ్రీకుల దండయాత్రల గురించి, అలెగ్జాండర్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.